ఇప్పుడు ఫ్లెక్సీలు సింపుల్, చాలా సింపుల్ ఉదాహరణే, ఫ్లెక్సీలు ప్లాస్టిక్ వాడకూడదు, ఫ్లెక్సీలు నిషేధం అని చెప్పారు, ఫ్లెక్సీలు నిషేధం అని చెప్పారు. కానీ వాళ్ళకి వచ్చేటప్పటికి, ఉదాహరణకి ఆయన పుట్టినరోజుకి వచ్చేటప్పటికి మొత్తం అన్ని రకాల ఫ్లెక్సీలు వేశారు, ఇంక్లూడింగ్ ఆంధ్ర యూనివర్సిటీ లోపల కూడా వేశారు. అంటే రూళ్ళు చెప్పడానికి కన్వీనియంట్గా మాట్లాడతారు కానీ అందరికీ అప్లికబుల్ అని, ప్రభుత్వం కానీ పోలీసు ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు అప్లికేషనే కదా అది మాట్లాడడానికి. వాళ్ళు వైసీపీ వాళ్ళకి నిజంగా కోవిడ్లో వాళ్ళు ఎన్ని దారుణాలు చేశారు, అందరినీ ఇళ్లలోంచి బయటికి రావద్దని చెప్పి వీళ్ళు పుట్టినరోజుల ఫంక్షన్లు తిరునాళ్ళని చేసుకున్నారు వీళ్ళు. అందుకని ఇది ఈ రూల్ బేసిక్గా ప్రధాన ప్రతిపక్షాలు ఏది బయట మాట్లాడకూడదు, బయటికి రాకూడదు, ప్రజలకి దగ్గర అవ్వకూడదు, వాళ్ళ గోడినకూడదు. ఎందుకంటే సింపుల్ రైతు బర్మ నేను జనవాణి కార్యక్రమం చేస్తుంటేనే అది జరగనివ్వకుండా అడుగుతున్నారు. అంటే ప్రజలు వాళ్ళ తాలూకు రిప్రజెంటేషన్ ఇవ్వకూడదు. అలాగే ఉదాహరణకి మొన్న ఈ కావల్లో జరిగిన సంఘటన, ఇంతమంది కనీసం ఒక 100 మంది, మోర్ దెన్ ఒక 10 మంది గుమి కూడితే ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పోలీసులది బాధ్యత. అది 100 మంది ఉన్నా ఎక్కువ ఒక 10 మంది జనం ఉంటే అది పోలీసులది బాధ్యత. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎందుకున్నారు దేనికనేది పోలీసు యంత్రాంగం చూడాల్సింది. అలాగే ఇన్ని వేల మంది వస్తున్నప్పుడు పోలీస్ ఎనీ పొలిటికల్ పార్టీ ఎవరైనా సరే మేము పోలీస్ పర్మిషన్ పెడతాం, ఇంతమంది వస్తున్నాం, ఇంతమంది గుమి కూడుతున్నాం, మేము ఇంతమంది మా మీటింగ్కి వస్తున్నారు, మీరు చూసుకోవాలి అని చెప్పి వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ఏం చేస్తాం? అంటే మా బాధ్యత యాజ్ అ పొలిటికల్ పార్టీగా మేము అవేర్నెస్ ఇవ్వడం, మాట్లాడటం, తెలియజేయటం, విషయాలు తెలియజేయటం, జరుగుతున్న తప్పులను తెలియజేయటం, అంతేగాని కూర్చోబెట్టి మేము లా అండ్ ఆర్డర్ మాట్లాడు లాఠీలు కూడా మేమే పట్టుకోవాలా, మా మీటింగ్లకి మేమే లాఠీలు, వాళ్ళకి పోలీసులు దేనికి, ప్రభుత్వాలు దేనికి ఇప్పుడు. సో ఇలాంటి అలాగే రెండో ఇన్సిడెంట్ గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్ కూడా చూస్తే నాకు ఒకటే అనిపించింది, ఈ పోలీస్ కనుక నిజంగా నాకు సింపుల్ ఇది లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ అది ఈ మీటింగ్ సంబంధించి. దీంట్లో ఎందుకంటే ఇది మన కోనసీమ విషయంలో కూడా మనం చూసాం, అంతకుముందు రిజర్వేషన్ గొడవలప్పుడు కూడా చూసాం, బేసిక్గా వీళ్ళందరూ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులు చూసాం, వాళ్లే మా కోడికత్తి కేసులు చూసాం, వాళ్లే దాడులు చేయించుకొని వాళ్లే వాళ్ళ మంత్రులు తగలబెట్టుకునే సంస్కృతి వైసీపీది. అలాగే దీని వెనక ఖచ్చితంగా కుట్రకోణం ఉంటుంది. ఎందుకంటే కుట్రకోణం అంటే చాలా సింపుల్, దీనికి ఏదో సింపుల్గా తప్పు జరుగుతున్నప్పుడు పోలీసులు ఇనాక్టివ్గా ఉండి వాళ్ళు మాకు వాళ్ళకి ఏమి పట్టకుండా చూస్తే చాలు ఆటోమేటిక్ జరిగిపోతుంది. దాంట్లో ఎవరెవరు సంఘ విద్రోహ శక్తులు దూరుతాయో తెలియదు. ప్రత్యేకంగా నేను ఇది వైజాగ్ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే, ఎహెడ్ చెప్తా ఉన్నారు గొడవలు జరగబోతున్నాయి అట్లాగే జరిగినాయి. దాని తగ్గట్టుగా పోలీసు కూడా వాళ్ళకి మద్దతు సంపూర్తిగా ఇవ్వటం, మా మీద పోలీసు కూడా ఇబ్బందులు పెట్టడం. ఇంకోటి ఇది మొన్న ఇంకొకటి అనిపించింది, గుంటూరు సంఘటన జరిగితే డిస్ట్రిబ్యూషన్ వస్తువులు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే రేషన్ ఏదో ఇస్తూ ఉంటే మీరు వెళ్ళిన సంఘటన ఒకటే అనిపించింది. నిజంగా వైసీపీ ఇస్తున్న సంక్షేమ పథకాలు లేదంటే వాళ్ళు ఈ అల్పాదాయ వర్గాలకు వాళ్ళు నిజంగా వాళ్ళు అందుతున్న పథకాలు నిజంగా సంపూర్ణంగా అందుతుంటే అంతమంది ప్రజలు దేనికి ఒత్తిడి తీసుకున్నారు? అంత క్యూలో నిలబడి అంతమంది వచ్చి ఒత్తిడి, ఒక పోలీసులు లేరనుకుందాం, అసలు అంతమంది వచ్చి అన్ని వేల మంది వచ్చి మాకు ఆ వస్తువుల కోసం ఇచ్చే రేషన్ కోసం తపన పడ్డారంటే అసలు నిజంగా వీళ్ళ సంక్షేమ పథకం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా నిజంగా వాళ్ళు చేస్తున్న ప్రజలకు చేరుతున్నాయా, మరి ఎవరికి చేరుతున్నాయో తెలియట్లేదు. నిజంగా వీళ్ళ సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అమలు అయితే ఇంతమంది ప్రజలు ఎందుకు వస్తారు? ఒక రేషన్ కిట్ కోసం ఎందుకు వస్తారు రోడ్ల మీదకి? ఇంత తొక్కిసలాట ఎందుకు ఉంటుంది అని చెప్పి నాకు లోపల ఇది అనిపించింది. అందుకని ఇది ప్రత్యేకించి మీరు చెప్తున్న దానికి వైసీపీది ఓడిపోతున్నామని వాళ్ళకి తెలుసు, ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో మేము రావట్లేదని తెలుసు వాళ్ళకి. ఇంక ఎన్ని రకాల కుట్రలు, ఎన్ని రకాలు, ఇది జస్ట్ బిగినింగ్, ఇది మేము ప్రారంభమే చూస్తున్నాం. ఇది సంపూర్ణంగా వాళ్ళ పూర్తి విశ్వ ఇది వైసీపీ విశ్వరూపం, పూర్తి విశ్వరూపం చూపిస్తారు. ఎన్ని రకాల కేసులు పెట్టాలి, ఎన్ని రకాల నానా రకాల అత్యాచారాలు చేయాలి, నానా రకాల హింస చేయాలి, వాళ్ళు అన్నీ సిద్ధమైపోయారు. అందుకని వీటిని సంయుక్తంగా ఎలా ఎదుర్కోవాలి, మా మిత్రపక్షమైన బీజేపీతో కూడా కూర్చొని మాట్లాడతాను, దీని మీద తెలియజేస్తాను మిగతా అన్ని పార్టీలు. ఎందుకంటే ఇది ఈరోజు కొత్తది కాదు, ఎమర్జెన్సీ టైంలో కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు కానీ, జనసంఘ్ కానీ, ఇప్పుడు బీజేపీ కానీ, ఇంక్లూడింగ్ డయామెట్రికల్ ఆపోజిట్ ఐడియాలజీ ఉన్న పార్టీస్ కూడా ఒక 1+ సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాయి. అలాగే నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటే నా ఉద్దేశం ఏంటంటే
అసలు నువ్వు డెమోక్రటిక్ ప్రాసెస్ నువ్వు ఎలా చేస్తేనే కదా, ది వాయిస్ ఆఫ్ డిసెంట్ ఉంటుంది డెమోక్రసీలో. అందరూ మనకు నచ్చే వ్యక్తులు ఉండరు. అసలు నాకు వాయిస్ ఆఫ్ డిసెంట్ ఉండకూడదు, నాకు ఎవరు ఎదురు తిరగకూడదు, అందరినీ తొక్కేస్తాం, అందరినీ ఎప్పుడో చచ్చిపోయిన బ్రిటిష్ వాడి వెళ్ళిపోయిన తర్వాత వాడి జీవోళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమలు చేస్తామంటే ఇంక ఇంతకుమించి దిగజారుడుతనం ఏముంది. అందుకని దీన్ని ఖచ్చితంగా సంయుక్తంగా బలంగా ఎదుర్కొంటాం.